జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయం చేయక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య తగ్గ మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. సినిమాల్లోకి వచ్చిన రెండేళ్లలోనే మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ సింహాద్రి సినిమా టైంకి మెగాస్టార్ చిరంజీవికి ఉన్నంత క్రేజ్ ని సంపాదించుకునే ప్రయత్నం చేశాడు. అంత క్రేజ్ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ వయసు కేవలం 17 ఏళ్ళు మాత్రమే. జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా నటించినటువంటి RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతంగా RRR సినిమాలో నటించి అంతర్జాతీయ గురించి ప్రశంసలు పొందాడు. విమర్శకులు కూడా ప్రశంసించే విధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో నటించడం జరిగింది. ఇదిలా ఉంటే ఎంత పెద్ద హీరోకైనా సరే ఇబ్బందులు తప్పవు. కొంతమంది హీరోలు నటిస్తున్న సినిమాల మధ్యలో ఆగిపోవడం లేదంటే మొదలై వెంటనే ఆగిపోతూ ఉంటాయి. అటువంటివి జూనియర్ ఎన్టీఆర్ లైఫ్ లో కూడా జరిగాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తారక్ నటించిన అరవింద సమేత సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారు. సినిమాకి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. కథ ప్రేక్షకులను మెప్పించడం లేదేమో అనిపించింది, అందుకే ఆ సినిమాని ఆపేశారు. అలాగే వంశీ బైడపల్లి డైరెక్షన్ లో అఖిలేన్ నాగార్జున కాంబినేషన్ లో ఎన్టీఆర్ తో ఊపిరి సినిమా రావాలి. కానీ నెల రోజులు షూటింగ్ కి వెళ్లి తారక్ ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆ స్థానంలో కార్తి నటించారు. ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో గరుడ అనే సినిమాని చేద్దాం అనుకున్నారు, కానీ ఆ మూవీ కూడా ఆగిపోయింది. ఇలా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించాలని కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమాలు ఆగిపోయాయి.